बेहद परम महाशांति बेहद मा बेहद पिल्ल की अटेंशन इपिस्तू डिले इज डेंजर अनेटुवंटी संदेशान्नी हिंदी लो चेप्तू उन्नटुवंटी वीडियो मीरु इप्पटिवरकु विन्नारु दानिकी तेलुगु अनुवादम ఆలస్యం అనేది ఎప్పుడైనా విషమే. ఆలస్యం అమృతం విషం. దీన్నే డిలే ఈజ్ డేంజర్ అని అంటారు. దీని గురించి చెప్తూ ఉన్నారు అమ్మా. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతియే మహాశాంతియే. ఇప్పుడు కొద్ది సమయము మనం దీని గురించి చర్చించుకుందాము. బాపు దాదాజీ యొక్క కనెక్షన్ జోడించి దాదాజీ నుండి పవర్ తీసుకుంటూ ఎనర్జీని తీసుకుంటూ లైట్ హౌస్ మైట్ హౌస్ నుండి పవర్ని తీసుకుంటూ కనెక్షన్ జోడిస్తూ మీరు స్మృతి అనేది చేస్తూ ఉండండి అంటున్నారు మా. తర్వాత ఈరోజు విశేషించిన మెసేజీ దాదాజీ తరపు నుండి మరి మా ద్వారా బాపూజీ చేయిస్తూ ఉన్నారు. నానూరామ్ జీ కూడా నానూరామ్ బాపూజీ కూడా మా ద్వారా మెసేజీ ఇప్పించాలనుకున్నారు. నేను మీకు మెసేజీ పిల్లలకి అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే పరివర్తన అయ్యేటువంటి పిల్లలు ఉన్నారో విశ్వ పరివర్తక ఆత్మలు మీరంతా విశ్వ సేవాదారి ఆత్మలు. ఇలాంటి ఆత్మలకి విశ్వ సేవాదారి మా ప్రేస్మతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే వార్నింగ్ హెడ్డింగ్ ఉందో చూడండి. అవ్యక్తవాణి సందేశంలో హెడ్డింగ్ ఏదైతే ఉందో డిలే ఈజ్ డేంజర్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సమయం నడుస్తుందో అది ఇంకా మీరు ఆలస్యం చేయకండి. ప్రస్తుత సమయం అనుసారంగా తీవ్ర పురుషార్థం చేయండి. స్వపరివర్తన కండి. విశ్వ పరివర్తనకు సమయాన్ని కేటాయించండి. సోమర్తనంగా కావద్దు. సోమర్తనంగా అయితే సమయం ఇంకా భయంకరంగా ఉంటూ ఉంటుంది. అందుకే ఈ హెడ్డింగ్ గలటువంటి వాణిని నేను ఎత్తుకున్నాను. ఈరోజు బేహద్ పిల్లల గురించి విశేషమైనటువంటి ఇంపార్టెంట్ మెసేజీ. పిల్లలకు సమయం అనుసారంగా పురుషార్థం యొక్క స్పీడ్ను పెంచుటకు ఏదైతే విధి ఉన్నదో విధితోటి సిద్ధిని పొందాలో అది మీకు చెప్తాను అంటున్నారు మా. ఇప్పుడు సమయం అనుసారంగా భాగ్యాన్ని తయారు చేసుకోండి. చక్కటి పురుషార్థం దీనికోసం చేయాల్సి వస్తూ ఉంటుంది. పురుషార్థం పిల్లలు చేయాలి. బాపుని కంఠహారంగా బాపుకు కంఠహారంగా పిల్లలు అవుతూ ఉంటారు. ఎవరైతే విశేషమైన పురుషార్థం చేసి విశేషమైన సేవ చేస్తూ ఉంటారో వారికి బాపు కంఠహారంగా అవుతారు. మస్తక మణిగా కూడా అవుతారు. ఇంకా ముందుకు వెళ్తారు. మరి పురుషార్థం ఏ పురుషార్థం చేయాలి ఎలా చేయాలి పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. సంకల్పం నడుస్తూ ఉంటుంది. పిల్లలు బాపుకి కంఠహారంగా కావాలి అంటే మస్తక మణిగా కావాలి. బేహద్దు పిల్లలు సముద్రం సమతో సమానమైన వాళ్ళు. తండ్రి బేహద్దు మహాసముద్రుడు అయితే పిల్లలు కూడా బేహద్దు జ్ఞానసాగర్లు మాస్టర్సే అన్నిట్లోనూ. అనుకని సముద్రంలో ఇమిడిపోండి అంటే బాపులో ఇమిడిపోండి. బేహద్దు దాదాజీని ప్రత్యక్షం చేయటం కోసం పురుషార్థం చేయండి, సేవ చేయండి. బేహద్దు దాదాజీ విశ్వం లోపల ప్రత్యక్షం కావాలి. సముద్రం సమానంగా మీరు అయ్యి సముద్రంలో మునిగిపోతే బాప్ సమానంగా అయితే ప్రత్యక్షత అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. పైకి వెళ్ళి పురుషార్థం చేసేదేమీ లేదు. శరీరం వదిలేసి వెళ్ళటం అంటే అర్థమే లేదు. శరీరం వదిలేసి వెళ్తే భాగ్యం ఎలా తయారు చేసుకుంటారు? ఎంతవరకు అయితే దేహంలో ఉంటారో అంతవరకు పురుషార్థం చేయగలరు, సేవ చేయగలరు, మరి యోగము చేయగలరు, జ్ఞానము వినగలరు. ఇది బాపూజీని ప్రత్యక్షం చేసేటువంటి సమయం. బేహద్ దాదాజీ ఇక్కడ ఉన్నారు. పిల్లలు ప్రత్యక్షం చెయ్యాలి. పిల్లలు కూడా ప్రత్యక్షం అయ్యేది ఉంది. ఎవరెంత చేసుకుంటారో అంత పొందుతారు. అందుకని మీరు పురుషార్థాన్ని బట్టి బాపుకి కంఠహారంగా అయిపోతారు. ఇంకా చూడండి ఎంత చక్కటి మహావాక్యాలు రాస్తూ ఉన్నారు. దాదాజీని ప్రత్యక్షం చేయటానికి మీరు ఇక్కడ నిమిత్తమై ఉన్నారు. పైకి వెళ్ళి ప్రత్యక్షం చేస్తాము అని లేదు. భాగ్యము ఎంత గొప్పగా తయారు చేసుకున్నా ఈ శరీరంలో ఉన్నప్పుడే. శరీరం వదిలేసిన తర్వాత ఇక భాగ్యం ఉండదు. ఎంత పురుషార్థం చేశారు, ఎంత సాధన చేశారో అంతవరకే ఉండిపోతుంది. వెళ్ళిన తర్వాత ఏం భాగ్యం తయారవుతుంది?
దాదాజీని విశ్వంలో ప్రత్యక్షం చేసేది శరీరం వదిలేసి పైనున్న వాళ్ళు కాదు, కింద ఉన్న వాళ్ళే సాకార రూపంలో తండ్రిని ప్రత్యక్షం చేసేదే ఉంది. భలే భూమికి 200 కిలోమీటర్ల పైన బాపు రూపాన్ని ధారణ చేసి బాపుని ప్రత్యక్షం చేసే సమయం ఇప్పుడు వచ్చింది. అనగా మీ సాకార శరీరంలో ఉంటూ కూడా మన్ బుద్ధితోటి 200 కిలోమీటర్ల పైకి వెళ్ళి బాపు యొక్క రూపాన్ని ధారణ చేయండి. పైన కూడా బాపు రూపాలే అందరికీ కనపడతాయి. ఇది మరి ఎలాంటి సమయము? మీ నెత్తి మీద ఏం బాధ్యత ఉంది? ఇది చూసుకోండి. సమయము మీకు ఖడ్గంలాగా పనిచేస్తుంది. మీ నెత్తి మీద ఖడ్గం పెట్టారు, నెత్తి మీద కత్తిని పెట్టారు, అటువంటి సమయం నడుస్తుంది ఈ సమయంలో. కాబట్టి టీచర్ సమయం టీచర్ అయ్యింది. సమయం మీ చేత పురుషార్థం చేస్తూ ఉంది. సమయం అందరినీ కూడా ఇంట్లో బంధించేసి కూర్చోబెట్టింది. ఫస్ట్ మనం ఆలోచిస్తూ ఉండేవాళ్ళం కదా, అసలు టైం ఉండదు యోగానికి జ్ఞానానికి అని. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారుగా, టైమే టైము. మరి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాము. అంటే మా కూడా అనుకుంటుందట ఢిల్లీకి వెళ్ళి ఒకసారి చక్ర కొట్టొద్దాము అని. కానీ ఇప్పుడు ఎలా ఉంది, బేహద్దు స్థానమైన దాని మీద మోహం కూడా తొలగిపోయింది. అది బేహద్దు బాపూజీ యొక్క జ్ఞాన స్థానం కదా, ఒకసారి చక్ర వెళ్ళొద్దాము అనుకున్నాం. కానీ పరిస్థితులు వాతావరణము లేదు. ఫస్టే దేహదారులపైన మోహం తొలగిపోయింది, ఇప్పుడు అలౌకిక స్థానం పైన కూడా మోహం పోయింది. దీది వెళ్ళిపోయిన తర్వాత మోహం అసలే పోయింది. దీది అంటే నీరు దీది. నీరు దీది శరీరం వదిలేసిన తర్వాత మోహం పోయింది. ఇంక ఎవరు ఎవరికి లేరు, ఇదంతా తెలిసిపోయింది. ఇప్పుడు బేహద్దు స్థానం మీద కూడా మోహం అనేది తొలగిపోయింది. బేహద్దు స్థానం ఏంటి, ఎక్కడ బాపు ఉంటారో అక్కడ బేహద్దు స్థానం అవుతుంది. ఇక్కడే ఉన్నారు బాపు, అహ్మదాబాద్లో మన దగ్గరే ఉన్నారు. ఇదే బేహద్దు జ్ఞాన స్థానం అవుతుంది. అందుకని స్థూలమైన వాటిపైన మమకారం అనేది సమాప్తమైంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. అందరం కూడా మనం బాపుని ప్రత్యక్షం చేసే సేవలో బిజీ అయి ఉండాలి. బాపు టీచర్గా అయ్యింది. సమయం యొక్క స్పీడు, పరిస్థితులు మరి డేంజర్ లాగే ఉన్నాయి. అందుకని మీరు డిలే చేయకండి. డిలే ఈజ్ డేంజర్ అంటే మీరు పురుషార్థంలో తక్కువ చేసినా మరి సంపూర్ణంగా కాకపోయినా బాపును ప్రత్యక్షం చేయకపోయినా ఇంకా డేంజరస్ జోన్లో ఉంటాము. ఇప్పటికే కరోనా డేంజర్ జోను, కరోనా రెడ్ జోను వింటూనే ఉన్నాం. ఇప్పుడు పురుషార్థం చేయకపోతే అసలే డిలే అయిపోతుంది. పరివర్తన, విశ్వ కళ్యాణం ఇంకా డేంజర్లో మీరు పడిపోతారు. అందుకని ఏదైతే నడుస్తూ ఉందో మీరు ఇంట్లోనే కూర్చొని మన్ బుద్ధితోటి 200 కిలోమీటర్ల పైన బాపు రూపాన్ని ధారణ చేసి మరి సంకల్పాలను, వైబ్రేషన్ను వదిలండి. ఈ సేవ మీరు చేయకపోతే బాపుని ప్రత్యక్షం చేసిన వాళ్ళుగా కారు. బాపు ఇక్కడే ప్రత్యక్షం అయ్యేది ఉంది. కాబట్టి బాపు రూపాన్ని ధారణ చేయండి. బాపు లాగా అందరికీ కనిపించండి. బాపు రూపమే అయిపోతే మిమ్మల్ని చూసిన వాళ్ళందరికీ బాపు కనిపిస్తారు. విజయమాలలో పూసలాగా అవుతారు మీరు. విజయమాల బాపుకి కంఠహారంగా అవుతూ ఉంది. బాపుకి కంఠహారంగా కావాలి అంటే పిల్లలు ప్రత్యక్షత అనేది విశ్వంలో చేయాలి. భాగ్యం అనేది తయారు చేసుకోవాలి. బేహద్దు భాగ్యం సంపాదించుకోండి. బాపు రూపాన్ని చూపించండి. బేహద్దుకే బేహద్దు విశ్వ సేవ అనేది చెయ్యండి. ఈ భూమి మీదకి దించండి పరం లైట్ని, పరం పరమతత్వాన్ని, పరం ప్రకాశాన్ని. అందరికీ ఒకే ధ్వని, ఒకే నగాడ డంక మోయించాలి. బేహద్దు బాప్ ఆగయ, బేహద్దు బాప్ ఆగయ, బేహద్దు బాప్ ఆగయ అని. ఇప్పుడు ఇంక ఎవరి కోసం ఆలోచించద్దు, దేనికోసం ఆలోచించద్దు. ఈ సేవలో ఎవరైతే చేస్తారో వాళ్ళే పొందుతూ ఉంటారు. తమ అస్తిత్వాన్ని సమాప్తం చేసుకొని బాపు రూపాన్ని ధారణ చేయండి. బాపుని ప్రత్యక్షం చేయటం కొరకే మనం భూమి మీదకు వచ్చాము. మన అస్తిత్వం అంటూ ఏమీ లేదు. బాపు యొక్క ఆకారి రూపాలము. మనం బాపుమే అనుకుంటే దేహాభిమానం తొలగిపోతుంది. అన్నిటికంటే గొప్ప త్యాగము దేహాన్ని త్యాగం చేయటమే. గొప్ప త్యాగం ఇదే. త్యాగాన్ని కూడా త్యాగం చేయటం బేహదు త్యాగము. బాపు లోపలి ఇమిడిపోవటం బాపుని ప్రత్యక్షం చేయటం.
ఇది ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళే పొందుతూ ఉంటారు. తమ అస్తిత్వాన్ని సమాప్త చేసుకొని బాపు యొక్క అస్తిత్వాన్ని మీదిగా తయారు చేసుకోండి. ఆ ప్రత్యక్షత చేసే సమయం వచ్చేసింది. సమయం కోసం మీరు ఎదురు చూడొద్దు, మీరు సమయాన్ని ముందుకు తీసుకురావాలి. పురుషార్థం చేయటం కాదు, ఇంతజారు కాదు, ఇంత జామ్ అయిపోండి, తయారైపోండి అంటున్నారు. సమయం ఇప్పుడు తిని తాగేటువంటి సమయం కాదు, డీలాడాలాగా నడిచేటువంటి సమయం కాదు. భయం లేకుండా నిర్భయంగా బాపు రూపాన్ని ధారణ చేసి పురుషార్థం చేసేటువంటి సమయం. నేను కూడా పిల్లల లోపల ఇమిడే ఉన్నాను కదా, నేను వేరేం కాదు. అందుకని ఏ టెన్షన్ పడద్దు, నడుస్తూనే ఉండండి, బేహద్ పురుషార్థం చేయండి. ప్రత్యక్షత సాక్షాత్కారాలు ప్రారంభిస్తే మనం వచ్చినటువంటి పని పూర్తవుతుంది. ఏదైతే సమయం నడుస్తూ ఉందో ఆ సమయాన్ని చూసి డిలే చేయకండి. మీరు త్వర త్వరగా పురుషార్థం చేయండి, త్వర త్వరగా ప్రాప్తిని పొందండి, త్వర త్వరగా సేవ చేయండి, బాపుని ప్రత్యక్షం చేయండి. బాపు చిత్ర ఛాయలో మీరెప్పుడు రక్షించబడి ఉంటారు? బాపు చిత్ర ఛాయలో నేను ఉన్నాను అనుకోండి. చూడండి, చిన్నపిల్లలు తండ్రితో పాటు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారనుకోండి, మార్గంలో దారి లోపల పెద్ద వర్షమే వచ్చింది, అప్పుడు పెద్ద గాలే వీస్తూ ఉంది, పిల్లలు ఏం చేస్తారు? తండ్రి ఒడిలోకి వెళ్ళి దాక్కుంటారు, చేయబట్టుకుంటారు గట్టిగా, బయటికి రారు. ఎందుకంటే బయటకు వస్తే తుఫాన్ పట్టుకుంటుంది అని. అదేవిధంగా మాయ తుఫాన్ ఇప్పుడు వాయుమండలం అంతా ఖరాబ్ అయిపోయి ఉంది. పిల్లలు మరి ఏం చేయాలి? బాపు ఒడిలోకి వెళ్ళిపోండి. ఒడిలోకి వెళ్ళటము అంటేనే చిత్ర ఛాయలో కూర్చోవటం. చిత్ర ఛాయ మనకు రక్షణ అన్నమాట, ఈశ్వరీయ రక్షణ, పరమాత్మని యొక్క రక్ష మనకు ఉన్నట్టు. బాపు రూపంలోకి ఇమిడిపోండి. ఇదే మీరు లోపల ఇమిడిపోవటము అంటే. బాపు రూపంలో ఇమిడిపోతే ఏ బాధ ఉండదు. బయటకు వచ్చాము, అన్ని చింతలు, టెన్షన్లు, పరేషాన్లు అవి ఇవి. బాపు యొక్క ఒడిలోకి వెళ్ళిపోండి, బాపు యొక్క చిత్ర ఛాయలోకి వెళ్ళండి. అప్పుడే ఏమంటారు, మీరు రక్షించబడ్డారు అని. కొద్ది సమయమే ఉన్నది, ఇక భాగ్యాన్ని తయారు చేసుకునే సమయం ఉండదు. చిత్ర ఛాయలో మీరు ఉండండి. పిల్లలు, మీ బాపు ఎలా రక్షిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. బాపు స్మృతి, బాపు రూపమే మనకు చిత్ర ఛాయ. మనకు బాపుజీ వరం కూడా ఇచ్చారు, భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి దారి కూడా చూపించారు. మనము తనువుతోటి, మనస్తోటి, ధనంతో, సమయం సంకల్పంతో ఈశ్వరీయ సేవ చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి. కాబట్టి ఒకసారి ఢిల్లీకి వెళ్ళిన ఆలోచన ఉన్నా, వెళ్ళాలని ఆలోచన ఉన్నా, దాన్ని కూడా ఖతం చేసుకున్నాం. మోహం అంతా సమాప్తం అయిపోయింది. ఇప్పుడు బాపు అన్నీ మరి తొలగిస్తూ ఉన్నాడు. నష్టం మోహ స్మృతి లబ్ధ అవటం కోసం బాపు బిడ్డలుగా అయిపోయాము. బాపు స్మృతి ఉంది, ఇంకా మోహం ఎక్కడది? ప్రతి ఒక్క వస్తువు పైన మోహం ఖతమైపోతుంది. మరి ఇల్లైనా సరే, వాకిలైనా సరే, ఆశ్రమమైనా సరే, వస్తువైనా, పదార్థమైనా, అన్నిటిపైన కూడా నష్టం మోహ స్మృతి లబ్ధ కావాలి. అందుకనే బాపూజీ మనకు పరీక్ష నలువైపుల నుంచి వాతావరణం ఇలా తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడక్కడ మనం ఎక్కడికి వెళ్ళే పనే లేదు. ఇంకా లాక్డౌన్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా జరిగేదే ఉంది. మరి ప్రపంచం పరిస్థితి బాగుపడాలి అంటే బేహద్దు పిల్లలు పురుషార్థం చేయాలి, సంకల్పం పాజిటివ్ వైబ్రేషన్స్ చేయాలన్నమాట. సముద్రం లోపలికి మిడిపోండి, బాపును ప్రత్యక్షం చేయండి. ఏదైతే ఎప్పుడైతే దీది నీరు దీది విడిపోయారో మరి పూర్తిగా మరి బేహద్దు జ్ఞానం అనేది క్లియర్ అయింది కదా. బాపు ప్రపంచము, ప్రపంచమే బాపు, మనకి ఇంకొకటి లేనే లేదు. అన్ని విషయాలు అర్థమైపోతూనే ఉన్నాయి, పూర్తిగా అంత కథమైపోయేదే ఉంది అని. చిన్న చిన్న మరి పిల్లలం మనం, బాపూజీ మనకు తండ్రి, దాదాజీ మరి ఈ మాయ తుఫాన్లో బాపు మన్ని భయం లేకుండా సేఫ్గా ఉంచుతూ ఉన్నారు. మనం బాపు స్మృతిలో ఉంటే సేఫ్టీ, బాపు మనకు చిత్ర ఛాయ. కాబట్టి ఈ యొక్క చిత్ర ఛాయ నీడలో అండలో ఉండండి, మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోండి. ఈ సమయంలో బేహద్దు పిల్లలు బాహ్య వాయుమండలంలో
తుఫాన్లో మీరు బాపు చిత్రఛాయలో ఉన్నారు. బయట ప్రపంచంలో ఉన్న బాపు యొక్క చిత్రఛాయలో ఉన్నారు. చూసే వాళ్ళకి ఏమీ తెలియదు పిల్లల్ని ఎవరు రక్షిస్తున్నారు అని, బాపు ఎవరు అనేది, ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా అని. మనమంతా బాపు ఒడిలో కూర్చున్నాము కాబట్టి ఏదైతే మనం చూస్తున్నామో ఆలోచిస్తూ ఉన్నామో మరి అది బాపు మన ద్వారా చేయిస్తూ ఉన్నారు. బాపు అంటే ఎవరు? బాపు అంటే బేహద్ ద పరంపిత ఆల్మైటీ అథారిటీ. కాబట్టి అన్నీ కూడా తండ్రులకు తండ్రి ఈయన. చిన్నపిల్లలు కూడా పాప పాప నన్ను నీ ఒళ్ళో కూర్చోపెట్టుకోవా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తెలిసిపోయింది ఈ విధంగా ప్రపంచం యొక్క తుఫాన్ నుండి, మాయ నుండి, పరిస్థితులు నెగిటివ్ నుండి, వాతావరణం నుండి మనం సేఫ్గా ఉండాలి అంటే బాపు ఒడిలో ఉండటమే, ఇమిడిపోవటమే, బాపులో ఇమిడిపోవటము. ఎందుకంటే సముద్రం లోపల మునిగితే మనకు రత్నాలు లభిస్తూనే ఉంటాయి. దేహం అనేది ఒక గాగర్, బాపు ఒడి సాగర్. దేహం అనేటువంటి ఈ యొక్క చెత్త నుండి బేహద్ సముద్రం లోపలికి ఇమిడిపోతూ ఉన్నాము. మరి మన జీవిత నౌకను తీరం చేర్చేది బాపు ఒక్కడే. అందుకని బాపు తప్ప ఇంకేది ఆలోచించొద్దు. బాపు లోపలికి ఇమిడిపోండి. ఖర్చు లేకుండా బేహద్ ప్రాప్తి లభిస్తూ ఉంది. తక్కువ శ్రమ ఎక్కువ ఫలితము. ఇది అంతిమ దావా. అంతిమ దావా ఏంటి? బాజా భజంత్రీలు మోగటం, తండ్రి ప్రత్యక్షత డంకాని మ్రోగించటం, బాపుకి కంఠహారంగా అవ్వటం, విశ్వ విజేతలుగా కావటం. ఇదే మనం అంతిమ పురుషార్థం చేసేది, అంతిమ సేవ. జో ఓటో సో అర్జున్, అంటే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే అర్జునులు అవుతారు. బేహద్దు అర్జునులం మనమందరం కూడా. అర్జునులు అంటే విజయాత్మలు, కిరీటిగా అయ్యేవాళ్ళు. కాబట్టి మనం బేహద్ బ్రాహ్మణులుగా, బేహద్ అర్జునులుగా అయ్యే పురుషార్థం త్వర త్వరగా చేద్దాము. నేనే చెయ్యాలి అను ప్రతి ఒక్కరూ అనుకోవాలి. తమను తాము పురుషార్థంలో నిముడ్చుకోండి. సముద్రంలో రక్షణగా ఉండండి. బాపు యొక్క ఒడిలో ఛత్ర ఛాయలో ఉండండి అంటున్నారు మా అచ్చా. పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే, నమస్తే.